வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா ஜனுலா பை குமா
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనిచ్చి అపద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021వ సంవత్సరము ప్రత్యేకంగా బిషప్ కాటూర్ ప్రభుదాస్ గారి యొక్క సందేశాన్ని మీరు వీక్షించండి. ఈరోజు దేవుని దయా కనికరములు అనే అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథములో నుంచి దైవిక వాక్యాన్ని మనం ఒకసారి తీసుకుంటూ ఉంటే మరి బైబిల్ ప్రకారముగా ఈ వర్తమానము మనకు తెలియచేయబడతా ఉంది. దేవుని యొక్క దయా కనికరం అనే అంశాన్ని మనము వాగ్దానపూర్వకముగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దయా కనికరము చాలా విలువను సంతరించుకుంటూ ఉంటుంది. అందుకనే పాత ఒడంబడిక గ్రంథములో మనం చదువుతున్నప్పుడు బైబిల్ వాక్యానుసారముగా ఈ విధముగా తెలియచేయబడతా ఉంది. 34వ అధ్యాయము నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 చరణాలు మనం చదివినప్పుడు ఇక్కడ ఈ విషయం తెలియజేయబడుతుంది. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళవచ్చు. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1,000,000 మంది కృపను చూపుచు దోషమును అపరాధములను పాపములు క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకుని కుమారుల దోషములు మీదికిని రప్పించునని ప్రకటించాను. ఈరోజు దేవుని యొక్క దయా కృపను గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని దయను గురించి ఈ నిర్గమము నిర్గమాకాండములో ఈ విషయాలు దా తెలియచేస్తూ ఉన్నది బైబుల్లో. మేఘములో యెహోవా అతనితో నిలిచి ఆయన నామమును ప్రకటిస్తూ వచ్చాడు. వచ్చినప్పుడు ఇశ్రాయేలీల చేసిన అకృత్యమైన పనులను గురించి దేవుని దయా కనికరం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఒకసారి చదివితే వాగ్దాన పూర్వకముగా ద్వితీయోపదేశ కాండములో కూడా ఇదే విషయం తెలియజేయబడతా ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మనం చదువుతాము. 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదివినప్పుడు ఈ వాక్యము ఈ విధముగా తెలియజేయబడతా ఉంది వాగ్దాన పూర్వకముగా. ఏమిటయా అంటే, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలోనూ సూచన క్రియలను మహత్కార్యములను యుద్ధములతోనూ బాహుబలముతోనూ చాచిన చేతిని మహాభయంకర కార్యములతో ఎప్పుడైనను వచ్చి ఒక జనము నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నం చేశాను అని చెబుతూ ఆయన చెబుతున్నాడు. ఇక్కడ మరి 32వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండి మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈదిక్కు నుండి ఆదిక్కు వరకు ఎట్టి గొప్ప కార్యము జరిగినో దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము అని చెప్తాడు. కాబట్టి నీ దేవుడు దేవుని సర్వము అగ్ని మధ్యను మాట్లాడుచు వినినట్లు మరి ఏ జనమనైన విని బ్రతికినా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కనికరాన్ని కాంక్షించారు. కాబట్టే పాత నిబంధన ఒడంబడికలో వారు ఏదైతే చేశారో అవి జరుగుతూ వచ్చాయి. 3.5 సంవత్సరములు గిబిలోనులో సూర్యచంద్ర నక్షత్రాలాగమంటే ప్రవక్తలు చెబితే ఆగిపోయాయి. దేవుని యొక్క దయా కనికరము వారి మీద ఉన్నది. వారికి వాగ్మయంతో కూడిన పని కానీ పబ్లిసిటీ కానీ లేదు. దైవికంగా దేవుని పలుతో మాట్లాడుకుంటే అనుభవాల్ని ప్రవక్త మోషే ఎలియా, ఇదిగో మరి యెహోషువా, ఇంకా అనేక మంది ప్రవక్తలు సంపాదించుకున్నారు. ఆయన యొక్క దయా కనికరాన్ని యుద్ధశూరుడు కలిగినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా మహిమను వాళ్ళు పునికిపుచ్చుకొని ఉన్నారు. నిజముగా ఆయన దయా కనికరము చాలా విలువైనది అని బైబిల్ దా తెలియచేస్తూ ఉన్నది. వాక్యానుసారముగా దేవుని దయ లేకుండా, దేవుని యొక్క మహిమ లేకుండా ఏ మానవుడు కూడా జీవించలేడు ఈ ధరణిలో. దేవుని యొక్క దయా కనికరము ఎలాంటి దయ అంటే, దానికి ఒక ఉదాహరణ మనకు చెప్పబడతా ఉంది పాత ఒడంబడిక గ్రంథములో. యోనా గ్రంథాన్ని మనం ఒకసారి చదువుతాం. యోనా గ్రంథాన్ని మనం చూసినప్పుడు యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము అంటాడు, యెహోవా నేను నా దేశములో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బాహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని దాని ముందుగానే తర్షీషునకు పారిపోతిని అంటాడు.
నినివేకి వెళ్ళవలసినటువంటి వ్యక్తి తార్షీసుకు వెళ్తూ ఉన్నాడు. అయినను కూడా దేవుని కృప అతనిని తీసుకొని వచ్చి తార్షీసు దగ్గర పడవేపించేసింది. ఒక మత్స్యము నుండి భూభండలములోకి రావాల్సినటువంటి పరిస్థితిని దేవుడు ఆయన కృప ద్వారా తీసుకొని వచ్చాడు. And he is a prayer unto the Lord and said, I pray thou, O Lord, was not this my saying? When I was wet in my country, therefore I fled before unto the thrush, for I know that those art a gracious God, and the merciful, slow to anger and of great kindness, and the repentance thereof the evil. అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను గురించి ఈ విషయాలు మనం వింటూ ఉన్నాము ఈరోజు. దేవుని కరుణ దయా కృపను కలిగిన వ్యక్తులుగా ఈ భూమండలంలో మనం జీవించాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. నిజముగా దేవుడు భారమైనటువంటి సువార్తను నీకు ఇచ్చాడని ఒకవేళ సేవకుడు అనుకుంటే అది భారము కాదు. నా భారము తేలికగా ఉన్నదని నువ్వు చెప్పగలగాలి, అప్పుడే దేవుని కృప నీ మీద ఉంటుంది. మత్తయి సువార్త 11:30లో అంటాడు, నా భారము తేలికగా ఉన్నది అనే ఒక పదము విచిత్రముగా ఉన్నది. చిత్రమును మత్తయి సువార్త 1:30లో యేసు ఉపయోగించాడు. యేసును సేవించుట ఆయన బోధలను అంగీకరించుట సులభమని మనం అంగీకరించాలని యేసు యొక్క ఉద్దేశం. మన మంచి ప్రవర్తన ద్వారా రక్షించుకునే ప్రయత్నం చేయట కన్నా పైన పేర్కొన్న రెండు చేయుట సులభమని గ్రహించవలసి ఉన్నది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 18:13-22లో ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రము దాటిన తరువాత యిత్రో మోషేను దర్శించుటకుగా రాగా, మోషే నాయకత్వము భారమును నిర్వహించే విషయంలో యిత్రో ఏ విధముగా సహాయపడినో కూడా మనకు తెలియజేయబడతా ఉంది. ప్రజల న్యాయ సలహాలు తీసుకున్నటకు మోషే వద్దకు వచ్చినట్లుగా నిర్గమాకాండం 18:13లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క కృప చాలా విలువను సంతరింప చేయటానికి నీకు ఈ వర్తమానం చెప్తా ఉంది. దేవుని దయా కనికరాలు మానవుని ఎడల అత్యధికముగా ఉన్నది. కాబట్టి ఆయన కృపతో, ఆయన కనికరముతో, ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి మానవుడు ఆయన కృపను, ఆయన దయను కూడా కోల్పోయినప్పటికీ కూడా ఆ మనిషికి తిరిగి మరలా ఆ కృపను, ఆ దయను అనుగ్రహించడం కోసం ఆ దేవదేవుడే నర్మాత్ముడుగా, మానవుడిగా ఈ భూప్రపంచానికి రావాల్సినటువంటి పరిస్థితి. ఆయన వచ్చి మానవులను రక్షించి ఆయన ప్రేమను, ఆయన కృపను విస్తరింపచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకనే వైద్యుడనే లూకా చెప్తా ఉంటాడు. లూకా సువార్త 1:50 మనం చదువుతాం. 1:50 మనం చదివినప్పుడు ఈ వాక్యము దా తెలియజేయబడతా ఉంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయన కృప, అండ్ హిజ్ మెర్సీ ఈజ్ ఆన్ దెమ్ దట్ ఈజ్ ఫియర్ హిమ్ ఫ్రమ్ గ్రెంటెన్షన్ టు ద జనరేషన్ అనే విషయాన్ని చెప్తా ఉంది. జనరేషన్ టు జనరేషన్ అంటే ఆయన ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందట. నిజమే, ఈ విషయాన్ని, ఆ కనికరాన్ని, ఆ కృపను తరతరములు ఉందా లేదా అనే విషయాన్ని లూకా వైద్యుడు కరాఖండిగా చెప్పేశాడు వాగ్దాన పూర్వకముగా. ఎలా చెప్పాడు అండి అని మన వాక్యాన్ని కదా మనం చూస్తే బైబుల్లో ఈ విధముగా తెలియజేయబడుతోంది. 72వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ఈ 72వ వచనములు అంటాడు, దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఎలా పలికించాడు అయా అంటే ఆయన కృపను గురించి పరిశుద్ధమైన ప్రవక్తల చేత ఆయన పలికించాడు. ఆయన కృపను గురించి ఆయన తెలియచేశాడు. 78వ వచనములో కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ. ఆ నక్షత్రానికి చెప్పాడు, ప్రభువునకు నువ్వు ముందుగా నడవాలి, నా కృపను ప్రజలందరికీ చూపించాలి, నా కృపని వెల్లడి చేయాలని. ప్రకృతిలో ప్రతి అణువణువును, నక్షత్రములను, పాలపుంతలను, ఆకాశమును, భూమిని కూడా దేవునికి బ్రహ్మరథం పట్టేలా ఆయన ఆజ్ఞాపించాడు. And give the knowledge of salvation unto his people by the remission of their sins. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ కృపను ఆ ప్రజలకు ఇవ్వడం కోసం,
తన ప్రజల రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువని చెప్పాడు. త్రో ద టెండర్ మెర్సీ ఆఫ్ అవర్ గాడ్ వెరిఫైడ్ బై ద డిస్పియరింగ్ ఫ్రమ్ ఆన్ హై హ్యాత్ విజిటెడ్ ఆస్. ఆయన కృపకు ముందుగా నడిచింది, ఆ నక్షత్రము సాక్ష్యమిచ్చింది. పుట్టినవాడు సామాన్యుడు కాదు, లోకరక్షకుడు. ఆయనకి ఆనవాళ్ళను చూపించింది తూర్పు దేశపు జ్ఞానులకు. అది దేవుని దయా కనికరము, ఆ కృప వారికి కలిగింది. కాబట్టి ఆ జ్ఞానులు ఆ తారను చూసి, ఆ చుక్కను చూసి, ఆ నక్షత్రమును దా చూచి వారు సాగిలపడ్డారు, ఆరాధించారు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆనవాళ్ళు, ఎన్నో రకమైన ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానాలు, ఈ విధమైన టీవీ ప్రసంగాలు వినపడుతున్నా కూడా దేవుని కృపను, దేవుని కనికరాన్ని త్రోచిపుచ్చే వ్యక్తులుగా నీవు ఉన్నట్లయితే ఆశీర్వాదాలు దక్కవు అని బైబుల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తోసిపుచ్చకూడదు. క్రీస్తుని దయా కనికరము కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. అదే విషయాన్ని కూడా భక్త కోటికి పౌలు వారు తెలియచేశారు హెబ్రీలకు రాసిన పత్రికలో. హెబ్రీలకు రాసిన పత్రికను మనం ఒకసారి చదివినట్లయితే 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ చరణాన్ని మనం చదువుతాం. ఇందులో ఈ విషయాలు క్రోడీకరించబడ్డాయి. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. Wherefore, in all things it will be behaved him to be made like unto his brethren, that he is a mighty, be a merciful and faithful high present in things pertaining to God, to make reconciliation for the sins of the people. అనే దానిని వాక్యము దా తెలియచేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దయా కృప కనికరము మానవులకి ఎంతో అవసరము. ఈరోజు ఆయన దయ లేనిదే ఎవరు బ్రతకలేవు. నీ దయ లేనిదే, నీ కృప లేనిదే, నీ కనికరము లేనిదే ఏ ప్రాణి కోటి కూడా ప్రభువు యొక్క కృప లేనిదే జీవించలేదు అనేది నగ్న సత్యం. ఇదే విషయాన్ని రోమా సంఘానికి అపోస్తుడైన పౌలు వారు చెప్పవలసి వచ్చింది. ఆయన కృపను గురించి విస్తారముగా వాక్యాన్ని ప్రబోధించవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో ఆయన తెలియజేశాడు దేవుని కృపను గురించి. ఏమని తెలియజేశాడు వాక్యములో అయ్యా అని మనం గనక పరిశీలనలో తీసుకుంటే 9వ అధ్యాయములో రోమిలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 15వ చరణములు అంటాడు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవని కరుణించునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, గాని కరుణించు దేవుని వలనే అగును. అంటే ఆయన కరుణ, ఆయన కృప కనికరము ఉన్నవారికి ఏ పనైనా, ఏ విధమైన ఇదైనా సరే జరుగుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. సో దెన్ ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ హిమ్ దట్ వాలెత్ నోర్ ఆఫ్ హిమ్ దట్ రనెత్ బట్ ఆఫ్ గాడ్ దట్ షవెట్ షెడ్ మెర్సీ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నిజముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని దయా కనికరం అనేది మానవులకు అవసరమైనది. దేవుని దయా కనికరము ఉన్నది కాబట్టే దేవుడు ఒక మనిషిని ఆశీర్వాదకరముగా దీవించాడు, ప్రవక్తలను ఆశీర్వదించాడు, చేపలు పట్టే జాలరులను, భూమిని తల్లకిందులు చేసే అపోస్తులుగా మార్చాడు. వారి మీద ఆయన దయ ఉన్నది, వారి మీద ఆయన కరుణ ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి కోట్ చేయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు ఈ సమయంలో. ఈ వర్తమానాలు వినడం ద్వారా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలి అని మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే దేవుని దయ కొరకు ఎదురు చూడండి. దేవుని కృప ఇంకా కావాలని ప్రయత్నం చేయండి. అలాగా చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకి కాథలిక్ బైబుల్లో యూదిత్ అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ యూదిత్ గ్రంథాన్ని మన ప్రొటెక్షన్స్ వాళ్ళు చెప్పరు. యూదిత్తు, బారుకు, సిరాపుత్రుడు, యేసు జ్ఞాన గ్రంథం ఇవన్నీ కూడా చెప్పరు. ఈ విగ్రహారాధనని పక్కకు నెట్టి వీరు మాత్రమే
వీరాతి వీరులము సూరాతి సూర్యులము అని జబ్బ సరిచి తన యొక్క విధానాన్ని తన యొక్క ప్రబోధాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటారు కొంతమంది. అయితే ఇక్కడ యూదిత్ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, దేవుని కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో కేథలిక్ బైబిల్లో మనం చూసినప్పుడు దేవుని కృపను గురించి యూదిత్ అనేటువంటి ఈ ప్రవక్తల వారు తెలియజేస్తూ ఉన్నారు. యూదిత్ గ్రంథము 7వ అధ్యాయము మరి 30వ వచనాన్ని మనం చదువుతాం. ఏమని చెప్తున్నాడే అంటే, అప్పుడు ఉజ్జియా ప్రజలతో, సోదరులారా మీరు కొంచెము తాళ్ళుడు, ఇక 5 నాళ్ళు వేచియుందుము, అప్పటికైనా ప్రభు మనలను కరుణింపవచ్చును, అతడు మనల్ని పూర్తిగా చేయ విడుచువాడు కాదు. ఆయన కృప మనకి ఎప్పుడు ఉంటుంది, ఆయన పూర్తిగా చేయి విడిచేవాడు కాదు, ఆయన దయ ఆయన కనికరం మన మీద ఉంటుంది అని చెప్పి ఉజ్జియా ప్రజలతో సోదరులారా అని సంబోధిస్తూ ప్రవక్త ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. వారిని దయోరపరుస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో నిరుత్సాహపడుతున్న వ్యక్తులను, నిస్సహాయమైన స్థితిలో ఉన్న వ్యక్తులకు ఊరట కలిగిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పటమే కాదు కానీ వాక్యానుసారముగా మనము సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము కాథలిక్ బైబుల్లో మనం చూసినప్పుడు ఇదే విషయం మీద తర్జన భర్జన పడతా ఉంటే, అదే విషయాన్ని గురించి ఈ సిరా గ్రంథములో కూడా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు జ్ఞాన గ్రంథము సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో మరి 2వ అధ్యాయము 11వ చరణాన్ని మనం చదివినప్పుడు, ప్రభు దయా కనిక్రమ గలవాడు, ఆయన మన పాపములను మన్నించును, ఆపదల నుండి మనను కాపాడును అంటాడు. నిజమే, అలాంటి దేవదేవుడు మనకి ఎంతో అవసరము అని చెప్పినటువంటి ఆయన శిలాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథాన్ని మనకి అనుగ్రహిస్తే, ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో మన ప్రొటెస్టెంట్స్ వారు ఆరాధిస్తున్న గ్రంథములు లేకపోవడం విచారం, యూదిత గ్రంథము లేకపోవడం విచారం, ఇలా అన్నీ తీసేసిన వారి మీద కృప ఎలా ఉంటుందని ప్రశ్నించటం కూడా ఒక గొప్ప సందేహాన్ని ఈరోజు తీసుకొస్తూ ఉంది. నిజమే, దేనినైనాను తీయరాదు, సున్నాయినను పొల్లైనను కలపరాదు, కలిపినా చెరిపినా భూమి మీదన తెగుళ్ళు వస్తాయని బైబుల్ చెప్తా ఉంటే చాలా గ్రంథాలను తప్పించి దేవుని కృప నుండి పక్కకు నెట్టేస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడలారా, నీవు అలాగ పక్కకు నెట్టబడకుండా ఆయన కృపలో ఉండడానికి సాధన చేసి క్రీస్తు దయా కనికరము కొరకు ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తులుగా భూమి మీద ఉండాలని మనస వాచ కర్మణ నేను కోరుకుంటూ ఈ విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇదే సమయంలో బైబిల్లో మనం చదివినప్పుడు కీర్తనాకారుడైన దావీదు వారు కూడా తెలియచేస్తా ఉన్నారు. ఏమిటా విషయము అనిగిన మనం పరిశీలనలో తీసుకుంటా ఉన్నప్పుడు ఆయన కృపను గురించి, ఆయన మహిమను గురించి ఆ 103వ కీర్తనలో ఆయన ఎక్కువగా ఆయన్ని ప్రస్తావిస్తూ రాస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఈ 103వ కీర్తన మనం చదువుతూ ఉంటాం. ఈ 103వ కీర్తనలో ఆయన మనకు తెలియజేస్తున్నటువంటి వాక్య విధానము ఏమిటయా అనిగిన కొద్దిగా మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే ఈ వాక్యము ఈ విధముగా కనపడతా ఉన్నది. 103వ సంకీర్తనను ఒకసారి మనం చదివితే ఆ 7-8 చరణాలు ఈ విషయాలను క్రోడీకరిస్తూ ఉన్నాయి. ఆయన మోషకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలీల వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎలాంటి వాడయా దేవుడు అంటే, ఆయన నమ్ముకున్న గొర్రెల కాపరి నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడని సాక్ష్యమిస్తున్నాడు దావీదు రాజు అంటే, ద లార్డ్ ఈజ్ మై మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్ అండ్ ద పేరెంట్సెస్ ఇన్ మెర్సీ అని చెప్తా ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి 3 రాజ్యాలని ఏకదాటిగా పరిపాలించాడు 40 సంవత్సరాలు. తన కుమారుడైన సొలోమానికి కూడా రాజ్యాన్ని కట్టబెట్టాడు. తన మనమడైన రెహబాముకు కూడా రాజ్యాన్ని కట్టబెట్టాడు. అంతటి శక్తివంతమైనటువంటి కృపా కనికరములు మహిమ కలిగిన దేవునికి ఆయన ఎప్పుడు కూడా నమస్కారములు తెలియచేసేవాడు. సాగిలపడి మొక్కేవాడు గదిలోనికి వెళ్ళి మోకరిల్లి. ఆయన సాగిలపడి మొక్కటమే కాకుండా దేవునికి ఎంతగానో స్తుతియాగముగా తన శరీరాన్ని, తన జీవితాన్ని ఒప్పుకునేవాడు.
చిన్న తప్పిదము చేసిన ఆ తప్పిదానికి కనులు గుంటల పడేలా పరుపు తేలేలా కన్నీళ్లు కార్చడం దావీదికి అలవాటు. ఎందుకో తెలుసా? దేవుని దయ కనికరము కృప ఆయనకి అవసరము కాబట్టి. ఆ అవసరత కృప కనికరము దేవదేవుడైన యెహోవా ప్రభుల వారి దగ్గరే ఉందని గ్రహించాడు కాబట్టి, అది ఆయనకి నచ్చింది కాబట్టి ఆ పని చేసేవాడు. రాజ్య దుస్తులు తీసేవాడు, గదిలోకి వెళ్ళేవాడు, ఆయన కృప కోసం ఆయన కనికరము కోసం చేతులెత్తి ప్రార్థించేవాడు. దైవికమైన శక్తిని దైవికమైన మహిమను ఇదిగో అనుగ్రహించమని రాజ్యో రాజ్య నమ నమశ్యతం సియోను కోటేనం అమృతయాగ శస్రం శబయోసితం పుణ్యనామం అభివృద్ధి సభామహ్యం కర్మమేవ వాస్తుత్రమహితో దైవ నివృతే ప్రధానమవస్యహే. హిబ్రూలో లాటిన్లో ఈ విధమైన పదములతో కూడినటువంటి పద్యాలు ప్రభువారికి తెలియచేసేవాడు. చక్కగా సితార మీటేవాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానయుక్తముగా జీవించేవాడు కాబట్టి ఆయన మీద దేవుని దయా కృపము అధికముగా ఉంది. దావీదు నాకు ఇష్టానుసారుడు, దావీదు నాకు ప్రియుడైన వాడు అని ప్రభువారు తెలియచేశారు. ప్రియ దేవుని బిడలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 కూడా ఆయన దేవుని దయా కనికరమును గురించి రాస్తూ ఉన్నాడు. అలాగే దానియేలు అనే ప్రవక్త వారు కూడా దానియేలు గ్రంథము 9:9 ఆయన కృపను గురించి, ఆయన దయను గురించి దానియేలు ప్రవక్తల వారు ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు. నిజముగా దానియేలు అనే ప్రవక్త వారు, ఆయన చాలా సామ్యులు, ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయన శాకాహారి అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో సవాలు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహిమాన్వితమైనటువంటి మహిమను గురించి కాంక్షిస్తూ ఉన్నాడు. మాదీడగు ఆశ్వారేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల కాలంలో ఆయన కృపను హెచ్చిస్తూ ఉన్నాడు దానియేలు ప్రవక్తల వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 9 చూడండి, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృప క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. దానియేలు 9:9 విషయాలు చెప్పాడు. కాబట్టి అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నా ఆయన కృప యుగ యుగములు మీకు తోడుండునుగా. ద గ్రేస్ ఆఫ్ గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. ఆమెన్. థ్యాంక్ యూ.